ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది మనం అఫీషియల్ వెబ్సైట్లో చూడవచ్చు. కానీ ఇది డైరెక్ట్గా ఒక లింక్ అనేది ఇవ్వకోకుండా మనం హాల్ టికెట్స్ డీటెయిల్స్తో సెర్చ్ చేసుకోవాలన్నమాట. సో దీనికి సంబంధించి ఎలా సెర్చ్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్ను ఆన్లైన్లో ఉంచినట్టు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ శనివారం సాయంత్రం పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేటగిరీ వారీగా, పోస్టుల వారీగా, జిల్లాల వారీగా వివరాలను ఆన్లైన్లో ఉంచాము. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ల ద్వారా జిల్లాల వారీగా ఆయా పోస్టులకు సంబంధించిన ర్యాంకుల వివరాలను తెలుసుకోవచ్చు. మెరిట్ జాబితాను జిల్లా కలెక్టర్లకు కూడా అందజేశాము. ఎంపికైన అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపుతామని తెలిపారు. ఇక ఈ నెల 24-25 తేదీల్లో ధృవపత్రాల పరిశీలన ఉండనుంది. ఎంపికైన అభ్యర్థులు 30-1 తేదీల్లో శిక్షణ ఇచ్చి 2 తేదీ నుంచి విధుల్లోకి పంపనున్నారు. ర్యాంకుల వివరాలు సో మనకు అఫీషియల్ వెబ్సైట్ తెలుసు కదా, సో అందులో ఉన్నాయన్నమాట. దీనికి ఏంటంటే అందరూ అఫీషియల్ వెబ్సైట్లో డైరెక్ట్ లింక్ పెడతారేమో మెరిట్ లిస్ట్కి సంబంధించి అనేసి అందరూ ఆత్రంగా ఉన్నారన్నమాట. కాకపోతే హాల్ టికెట్స్ డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేస్తే మన ర్యాంక్ అనేది మనకు అక్కడ డిస్ప్లే చేస్తుందన్నమాట. సో డిస్ట్రిక్ట్ వైజ్ సపరేట్ ర్యాంక్స్ అనేవి అలాట్ చేస్తుంటారు. సో మీరు ఆ ర్యాంక్ అనేది చూడొచ్చు. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి దీనికి సంబంధించిన ర్యాంక్స్ అనేవి మనకు మొబైల్ మెసేజ్ కానీ పంపిస్తారనమాట. సో కాల్ లెటర్స్ అనేవి మొబైల్కు అలాగే మెయిల్కు మొబైల్కి ఎస్ఎంఎస్ రూపంలో మెయిల్కి కాల్ లెటర్లు ఇలాంటివన్నీ అటాచ్ చేసి పంపిస్తారనమాట. సో ఇది మెరిట్ లిస్ట్కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.